सर्वे जैसे रिपोर्ट वोटिंग रेवेन्यू लैंड अभी रेवेन्यू सर्टिफिकेट अदार रिपोर्ट एक्ड रेवेन्यू एक् चूं सर अटेट फारे జరిగిందనేది వరద తగ్గి నీరు తగ్గిపోయిన తర్వాత కానీ అధికారులకు కూడా ఒక అంచనా రాదు కాబట్టి అధికారులు ఈ వరద తగ్గుముఖం పెట్టిన వెంటనే దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఎక్స్‌పర్ట్స్ నందర్ని కూడా పిలిపించి ఎక్కడెక్కడ అయితే ఉన్నటువంటి ప్రొటెక్షన్ వాల్స్ దెబ్బతిన్నాయో ఆ ప్రొటెక్షన్ వాల్స్ ను కంటిన్యూ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు 5.5 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తేనే ఇంతటి ప్రమాదం జరిగే పరిస్థితి వస్తే ఈ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ దాదాపు 7 లక్షల నుంచి 8 లక్షల నీళ్లు విడుదల చేసేటువంటి అవకాశం ఉంది పూర్తి స్థాయి విడుదల చేసేటప్పుడు మరిన్ని ప్రమాదం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అందుకని ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు టెక్నికల్ గా ఎక్స్‌పర్ట్స్ కమిటీ ద్వారా ప్రభుత్వం నిధులు ఇచ్చి టెండర్లు పిలిపించి పనులు కూడా వేగవంతంగా పూర్తి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే సోమశిలలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి కామాక్షి సమేత ఆలయం మన ఇక్కడ కలువాయి మండలానికి సంబంధించి సోమశిల ప్రాజెక్ట్ కి కుడివైపున ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి గారి ఆశ్రమం అలాగే లక్ష్మీ నరసింహ స్వామి యొక్క దేవాలయం ఇవన్నీ కూడా ఈ వరద ప్రవాహంలో కొంతమేర దెబ్బతిన్నాయి వీటన్నిటిని కూడా పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఎన్యూమరేషన్ లో పార్ట్ గా ఇవన్నీ కూడా తీసుకుంటాం రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు అలాగే చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ వాళ్ళు అందరూ కలిసి ఈ ప్రాంతాన్ని సోమేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేయడానికి స్థానిక మంత్రి గారైన గౌతమ్ రెడ్డి గారితో కూడా సంప్రదించి అన్ని చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ రోజు కొంతమందికి ప్రభుత్వం ఉచితంగా